తూర్పు గోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం మన్యంలో మెగాస్టార్ సందడి చేశారు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో ఆచార్య షూటింగ్ నేపథ్యంలో తండ్రి చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ ఇద్దరితో కలిసి మన్యంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో వారు మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్స్ లో బస చేశారని తెలియటంతో అభిమానులు రాజానగర్ మండలం నుండి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన కారు నుండి దిగి రామ్ చరణ్ తో కలిసి అభివాదం చేశారు. అభిమానులు హీరోను చూడగానే కేరింతలు చేస్తూ మురిసిపోయారు. ఇన్స్టాగ్రామ్ వచ్చి షూటింగ్ జరుగుతున్నందుకు చిరంజీవి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళి చూడలేము, మన ఏజెన్సీ వచ్చినందుకు మనం చూడటం ఎంతో అదృష్టం అని నేను భావిస్తున్నాను. నమస్కారం అండి. రాజానగర్ మండలం చక్రద్వార బంధం అనే గ్రామం నుంచి మేమందరం చిరంజీవి గారిని చూడడానికి ఇక్కడికి వచ్చాము. చిరంజీవి గారిని చూడడానికి ఇది మేము షూటింగ్ మొదలుపెట్టారన్న గారి దగ్గర నుంచి ఇది ఆయన కోసం ఆయన కలవడానికి వస్తున్నాను ఉన్నాం. మొన్న వస్తే ఆయన ఈరోజు రమ్మని మా ఆ రోజు వచ్చారు. మేము అడ్డంగా నిలబడ్డాము, సార్ ఒకసారి చూసి వెళ్ళిపోతాం అది అని అడిగాం. అడిగితే ఆ రోజు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయారని మేము అందరం డిజపాయింట్ అయ్యాం. ఏంటి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఇలాగ వెళ్ళిపోయారంటే చిరంజీవి గారి కోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చాము అది అని. కానీ ఆయన మళ్ళీ వెనక్కి కారు మీద మళ్ళీ బాడీ గార్డ్స్ని వాళ్ళని పిల్లల్ని అందరినీ పంపించి మేము పలా రోజున మిమ్మల్ని కలుస్తాం, ఆ రోజున మీరు రెండండి మళ్ళీ మాకు ఆయన కౌరు పెట్టడం జరిగింది. దానికోసం మళ్ళీ ఈరోజు ఆయన చూడడానికి మేము రావడం జరిగింది. మేమంతా కూడా చిరంజీవి గారి అభిమానులు. ఆయన ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆయన డ్యాన్స్లు, ఆయన సినిమాలు, ఆయన జీవితంలో పడ్డ కష్టాలు అన్నీ కూడా మాకు ఎంతో స్ఫూర్తి మాట అది అంతానే. దాని గురించి మా అందరం కూడా ఆయన చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? మేము తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వార బంధం గ్రామం నుంచి ఇక్కడ రావడం జరిగిందండి. మీ ద్వారా ఏమైనా చిరంజీవి గారికి ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా? ఏం లేదు సార్, ఆయన మళ్ళీ మా కోరిక ఏంటంటే ఆయన సీఎం అవ్వాలని. ఆయన చాలా చేశాడండి, ఆయన చాలా చేశాడు. కాకపోతే ఆయన రాజకీయం చేయడం రాలేదండి. ఆయనకి ఆయన చేసింది ఏంటంటే సేవ చేశాడు. కానీ ఇక్కడ కావాల్సిన సేవ కదండి, ఇక్కడ రాజకీయం కావాలి. సేవను ఎవరో ఒప్పుకోవట్లేదండి. మీ ఏరియాలో ఆయన పేరు మీద ఏమైనా సేవ కార్యక్రమాలు చాలా మేము రక్తదానాలు చేసామండి. ఆయన కార్యక్రమాలు పుట్టినరోజుకి మాకు అన్నదానాలు చేసుకునే వాళ్ళు అండి, అన్నీ చేసుకునే వాళ్ళు ఆయన. మళ్ళీ ఆయన రీబ్యాక్